సార్ చంద్రముఖి అనేది ఎంత క్లాసిక్ ఫిల్మ్ అనేది మన అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ స్టార్టెడ్ ఒక తమిళ మూవీగా ముందు మొదలు పెట్టారు. ఇప్పుడు ఒక ఈవెన్ గ్లోబల్ కూడా ఆడియన్స్ ఉంటారు తమిళ చంద్రముఖి పార్ట్ వన్. అంటే చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారిని కానీ జ్యోతిక్ గారిని కానీ ఊహించుకో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోవడం అనేది జరగదు. బట్ జ్యోతిక గారికి ఎందుకు లేరనేది మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బికాజ్ క్యారెక్టర్ మారిపోయింది. బట్ రజనీకాంత్ గారు ఎందుకు చేయలేదు ఈ సినిమా అంటే, రజనీకాంత్ గారు ఈ స్క్రిప్ట్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ అని కొంతమంది అంటారు, నిజమేనా? లేదు, ఇది రజనీ గారు నేను చెప్పలేదు, ఒక్క లైన్ కూడా తెలియదు రజనీకాంత్కి ఈ సబ్జెక్ట్ గురించి. అసలు రజనీకాంత్ గారిని కాకుండా వేరే ఆప్షన్, అంటే వి లవ్ లారెన్స్ మాస్టర్ సో మచ్, ఇక్కడ హీఈస్ అవర్ పర్సన్, బట్ స్టిల్ రజనీకాంత్ గారి ఆలోచన కూడా రాకుండా వేరే ఆప్షన్ వెళ్ళడానికి కారణం ఏంటి? లేదు, వేరే ఆప్షన్ అనేది ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు. రజనీ గారు చేస్తే మళ్ళీ ఆ శరవణనే కావాలా, మళ్ళీ ఆ క్యారెక్టరే తీసుకుని రావాలా, ఇది పార్టీలో ఆ కంటిన్యూషన్ రావాలా, ఆ కంటిన్యూషన్ లేదు దీంట్లో. సో ఈ క్యారెక్టర్ వచ్చి ఎవరైనా చేస్తేనే బాగుంటుంది, అలాంటి క్యారెక్టర్. ఏంటి అదే టైటిల్, అదే ఇల్లు, అదే క్యారెక్టర్, అదే చంద్రముఖి. హీరో టైటిల్ కాదు కదా, అంటే సార్ ఏదైనా పెద్ద హీరో సినిమా అంటే బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత పార్ట్ టూ వచ్చిన అదే హీరో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రజనీకాంత్ అంటే ఆ చంద్రముఖి అంటే రజనీకాంత్, రజనీకాంత్ చంద్రముఖి వాసు గారు కాంబినేషన్ అంటే అంత ఇదిగా. ఎందుకు రజనీకాంత్ కాకుండా లారెన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది, దానికి క్లారిఫికేషన్ క్లియర్గా ఉంటుంది. దానికి ఏంటి కారణం అంటే ఆ వేటయన్ క్యారెక్టర్, ఆ వేటయన్ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు. వేటయన్ అది ఇంకొకటి మీకు చెప్తాను, ఆ వేటయన్ అనే క్యారెక్టరు జ్యోతిక డోర్ గ్యాప్లో, ఫస్ట్ జ్యోతిక చంద్రముఖిలో ఏం చేస్తుంది, ప్రభు గారిని ట్రై చేస్తుంది మర్డర్ చేయడానికి. ఏంటంటే చంపడానికి వాళ్ళే రీజన్ అని, వాళ్ళే ఇబ్బంది వస్తున్నారు, సో వాడు ఇలాగ చేస్తే పోతుంది అని. అది షిఫ్ట్ చేయడానికి రజనీకాంత్ ఏం చేస్తున్నారు, యాజ్ అ సైకియాట్రిస్ట్ డాక్టర్ హీ కమ్స్ యాజ్ అ రాజా. వెన్ ఈ కేమ్, ఆ గ్యాప్లో ఈ అమ్మాయి చూసిన తర్వాత వెంటనే ఈ అమ్మాయి ఏం డిసైడ్ చేసింది, వీళ్ళే ఆ రాజా అని. సో వీళ్ళే నేను చంపేయాలని. సో దట్ ఈస్ ద రీజన్ వేర్ హీ కేమ్. బట్ ఒరిజినల్గా ఎవరు, జ్యోతిక ఆ ఐ సైట్లో వచ్చిన ఆ రాజా ఎవరు, ఇప్పుడు జ్యోతిక లేదు అంటే ఆ రాజా ఎవరు, ఎవరైనా ఉండొచ్చు. సార్ వాసు గారు, ఇప్పుడు మేము ఫస్ట్ చూసిన వాళ్ళకి ఈ సెకండ్ చూడాలంటే ఇంట్రెస్ట్ కలగాలి సార్ వాసు గారు. కానీ మీ ట్రైలర్ చూసిన తర్వాత చంద్రబాబుకి వన్ ట్రైలర్ లాగే ఉంది టూ కూడా. ఇప్పుడు చూస్తే అంటే సేమ్ క్యారెక్టర్లు మారిని, రజనీకాంత్ క్యారెక్టర్ గారు లారెన్స్ చేయటం, జ్యోతి గారి క్యారెక్టర్ కంగన గారు చేయడం తప్పించి ట్రైలర్ ఏది కూడా కొత్త ధనం లేదు. సేమ్ చంద్రబాబుకి వల్లనే ఉంది, యాజ్ ఇస్ క్యారెక్టర్స్ రిఫ్లెక్ట్ అయినది తప్పించి. మీరు పిక్చర్ చూసి చెప్పండి, అలానే ఉంటే నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. మీ ట్రైలర్ చూసి చెప్తున్నాం, మీ ట్రైలర్ లేదు, ఈ రోజు ఒక ట్రైలర్ వస్తుంది అది చూడండి. ఓకే కంగనాజీ, హాయ్ కంగనాజీ.